హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా మీకు ఈ సినిమా గురించి చెప్పాలి. సో అర్థమైంది కదా, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనే డీటెయిల్స్లోకి వెళ్దాం. యాక్చువల్గా ఈ సినిమాకి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, ఎస్పెషల్గా మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్టర్ కోసం వెళ్ళాను నేనైతే సినిమాకి. ఎందుకంటే తను ఒక సినిమా హిట్ అయ్యాయా ఫ్లాప్ అయ్యా అనే సంబంధం లేకుండా మంచి మూవీస్ లైక్ యూనిక్ సబ్జెక్ట్స్ ఉన్న మూవీస్ తీస్తాడు కదా, ఆ పేరుంది తనకి. లైక్ ఇప్పుడు మనకి గోల్కొండ హై స్కూల్, అష్టాచమ్మ, సమ్మోహనం రీసెంట్గా తీసిన మూవీ, అండ్ నానితో వి జెంటిల్మెన్, సంథింగ్ ఒక డిఫరెంట్గా డిఫరెంట్ స్టోరీ టెల్లర్. సో ఆయన మీద నమ్మకంతో ఈ సినిమాకి వెళ్ళాను. సో సినిమా స్టోరీ అంటే జస్ట్ నార్మల్ స్టోరీ ఎక్కువ రివీల్ చేయను. సినిమా స్టోరీ ఏంటి అంటే, హీరో సుధీర్ బాబు ఒక డైరెక్టర్, అప్పటికే ఆల్మోస్ట్ 5 బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి 6th మూవీకి రెడీ అవుతుంటాడు. సో ఆ డైరెక్టర్కి అనుకోకుండా ఒక రీల్ దొరికిద్ది, లైక్ ఒక ఏంటి చిన్న చిన్న షార్ట్స్ ఉన్న ఒక అనానిమస్ గర్ల్ యొక్క ఒక రీల్ దొరికితే ఆ రీల్ పట్టుకొని ఆ అమ్మాయి ఎవరు, అఫ్కోర్స్ అందరికీ అర్థమయ్యేది, నేనేం స్పాయిలర్ రివీల్ చేయటం, అది హీరోయిన్ హీరోయిన్ యొక్క ఎంట్రీ షార్ట్స్ దొరికితే తన్ని అసలు ఎవరా అమ్మాయి కనిపెట్టడము, సో ఆ అమ్మాయిని ఒప్పించి సినిమా తీయడము, ఆ అమ్మాయికి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సినిమా అంటేనే అసలు ఒక రకమైన చిర్రెత్తుకొచ్చే ఫ్యామిలీ ఎందుకు ఆ ప్రాబ్లం, వాళ్ళకున్న ఐ మీన్ ఏంటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అంత హేట్ ఎందుకు మూవీ మీద. సో ఫైనల్గా తను డైరెక్టర్ అంటే ఐ మీన్ మన హీరో ఆ సినిమాలో డైరెక్టర్ తను ఎలా ఒప్పించాడు, సినిమా తీసాడా లేదా, ఫైనల్గా ఏమైంది, ఇది ఓవరాల్గా స్టోరీ. సో మూవీ విషయానికి వస్తే డైరెక్ట్గా ప్యాన్ చెప్తా, సినిమా నాకు జస్ట్ అన్ బిలో యావరేజ్ మూవీ. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే సినిమా ఎలా సాగుతుంది అంటే, కరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇలా 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 వాయిలిన్ వాయిస్తారు కదా. సో మనకు కొన్ని కొన్ని మూవీస్లో కొన్ని కొన్ని సాడ్ మూమెంట్స్లో టొయి టొయి అని సాగింది కదా. సో సినిమా మొత్తం అలాగే ఉంటుంది, స్లోగా ఎంత అంటే సినిమా బాగానే ఉంటుంది ఏమో అని ఫీలింగ్, కానీ ఆ తీసే స్క్రీన్ ప్లే అది ఎలా ఉంటుందంటే అంత స్లోగా ముందుకెళ్తుంది. సో అది మెయిన్ డ్రాబ్యాక్ సినిమాకి. సో ఇంకా సినిమాలో ప్లస్లు నాకు అనిపించింది చెప్పాను, నేను ఇదే ఫీల్ అయ్యా మూవీలో కూర్చున్నప్పుడు. సినిమా ప్లస్లు మైనస్లు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ప్లస్లు అంటే హీరోయిన్ హీరో వాళ్ళ ఏమంటారు కొన్ని కొన్ని సీన్స్ అక్కడక్కడ కొంచెం మంచి సీన్స్ ఉన్నాయి మూవీలో, అదే ప్లస్ సినిమాలో మాట్లాడుకోవాల్సింది. ఇంకొకటి వెన్నెల కిషోర్ కామెడీ, ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ ఐ మీన్ ఈ స్లో పేస్లోనే అక్కడక్కడ రిలీఫ్ ఏంటంటే మనకు 2-3 సార్లు నవ్వుకుంటాం మనం, తన అదొకటి బాగుంది. అండ్ ఇంకా యాక్టింగ్ విషయం మైనస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చెప్పాను కదా, చాలా డెడ్ స్లో మూవీ అసలు ముందుకు వెళ్ళదు. సో ఇంకా ఆల్మోస్ట్ మ్యూజిక్ ప్రతిదీ ఇంకా మైనస్ గురించే చెప్పుకోవాలి. ఇంకా డైరెక్షన్ అంటే తనకు వచ్చిన ఆ దాన్ని కరెక్ట్గానే తీశాడు, కానీ ఇంకేదో తీయొచ్చు ఆ మూవీని. సో అదొక ప్రాబ్లం. అండ్ ఇంకా యాక్టింగ్ గురించి మాట్లాడితే హీరో హీరోయిన్ ఎవరి తగ్గట్టు వాళ్ళు కరెక్ట్గానే యాక్ట్ చేశారు. ఐ మీన్ రాహుల్ రామకృష్ణ అందరు మంచి యాక్టింగ్, అంటే హీరోయిన్ ఫాదర్ శ్రీకాంత్ అయ్యంగారి యాక్టింగ్ బాగుంది. అండ్ నాకు అనిపించింది, మేబీ మీకు అనిపించకపోవచ్చు, బట్ హీరో కొన్ని కొన్ని క్లోజప్ ఎమోషన్ సీన్స్లో అంత పర్ఫెక్ట్గా లేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు, కొంచెం ఆర్టిఫిషియాలిటీ కనపడింది. మిగిలిన సీన్స్లో చాలా బాగుంది, బట్ సో మేబీ ఆ మూవీ అలా ఉండడం వల్ల నాకు అలా అనిపించిందేమో కానీ. సో అది ఫైనల్గా హీరోయిన్ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ లాగా రివీల్ చేస్తాడు మనకి మూవీలో, అది కొంచెం సినిమా నాలెడ్జ్ ఉంటుంది ముందే మనకు అర్థమైపోతుంది కొంచెం ముందే ఆ సీన్స్ చూస్తుంటే, బట్ అదొకటి. ఇంకొకటి ఏంటంటే సినిమాలో బిగ్గెస్ట్ ఫన్ పార్ట్ ఏంటంటే, నాకు నేను ప్రతి మూవీకి నేను మూవీ చూశాను అని ఒక చిన్న ప్రూఫ్ అందరూ అడుగుతుంటారు కదా కామెంట్స్లో, వాళ్ళ కోసం నేను టైటిల్ కార్డు కోసం పెడతాను కదా. ఈ సినిమాలో ఫన్ ఏంటంటే ఫోన్ పట్టుకొని కూర్చున్న టైటిల్ కార్డు ఎప్పుడు వస్తుందా ఎంతకు రాలేదు, అది మిస్ అవుతానేమో అని ఒకటి, అంటే ఏదో పెట్టాలి కదా ప్రూఫ్ కోసం అన్నీ పెడుతున్నాను, అది ఎప్పుడు వస్తుందో అర్థం కాదు, ఫోన్ పట్టుకొని ఎంతసేపు కూర్చోవాలో అర్థం కావట్లేదు. ఫైనల్గా ఇంటర్వెల్లో టైటిల్ కార్డ్ పడింది, టైటిల్ కార్డ్ పడగానే ఇంటర్వెల్ పడిపోయింది అన్నట్టు. సో అదొక ఫన్నీ పార్ట్ నేను సినిమాలో ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఇది ఓవరాల్గా మూవీ. కరెక్ట్గా పాయింట్లో చెప్పాలి ఇంకొక విషయము అంటే, ఇట్స్ అన్ బిలో యావరేజ్ మూవీ. అండ్ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలంటే ఐ ప్రిఫర్ ఇదర్ టీవీ ఆర్ ఓటీటీ ఫర్ దిస్ మూవీ.
అంటే ముందే చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నా, మళ్ళీ నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అని కమెంట్స్ వద్దు, ఎందుకంటే నేను అందరికీ సపోర్ట్ చేస్తాను. నాకు అనిపించిన ఫీలింగ్ చెప్పాను, చాలా స్లోగా సాగే మూవీ, అక్కడక్కడ హై మూమెంట్స్, డీసెంట్ రొమాంటిక్ సినిమాటిక్ మూవీ. సినిమాటిక్ ఎందుకంటానంటే సినిమా సినిమా గురించే ఉంది కాబట్టి. సో అక్కడక్కడ లాజిక్ లేని సీన్లు, అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ అన్ని బాగానే వర్కౌట్ అవుతాయి. సో ఇది ఓవరాల్గా. హోప్ మీకు అందరికీ ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.